ఇక ఆన్లైన్ లో బెట్టింగ్ లకు బానిసలుగా మారుతున్న యువకులు చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్ లో యువకుల ప్రాణాలను బలికొంటున్నాయి. ఒక రోజులోనే లక్షలు సంపాదించాలన్న ఆశలో అప్పుల పాలే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ ఇటీవల యువతను ఆకర్షిస్తోంది. కొంతకాలం కిందటి వరకు గుట్టుగా సాగిన బెట్టింగ్ స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత విస్తరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవాలని కొందరు, ఈజీగా డబ్బులు వస్తాయనే ఆశతో మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూలుకుపోతున్నారు. కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. బెట్టింగ్ మోసలో పడుతున్న అమాయక యువకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇంట్లో తెలియకుండా స్నేహితుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఆదాయం లేక, ఇంట్లో అడగలేక, మళ్లీ అప్పులు చేయలేక ఏం చేయాలో అర్థం కాకపోవడంతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ లో అదృష్టం ఉంటేనే డబ్బులు వస్తాయి, కానీ సీన్ రివర్స్ అయితే మొత్తం పోతుంది. ఉన్నది దాచుకున్నది సర్వం స్వాహా అవుతుంది. వాయినాడే